శ్రీ గురుభ్యో నమ గోపికా గీతములు గోపికలు శ్రీకృష్ణునితో అంటున్నారు కృష్ణ నీ చిరునవ్వు నీ ప్రేమ చూట్కులు ధ్యాన స్థితిని కలిగించు శుభకరమైన నీ విహారము యథను స్పృశిస్తున్న ప్రేమ భాషలు మా మనస్సును తీవ్రమైన వ్యధకు గురి చేస్తున్నాయి ప్రభో గోవులను తోలుకుని గోకులము నుండి నీవు వనానికి వెళతావు అడవిలో నీవు నేలపై తిరుగుతూ ఉంటే సున్నితమైన మృదువైన నీ చరణాలకు ముళ్ళు గుచ్చుకుంటాయేమో రాళ్ళు తగులుతాయేమో అని మా మనస్సు తీవ్రముగా వ్యధ పొందుతున్నది కృష్ణ సాయం సంధ్య వేళ నల్లని ముంగురులు క్రమ్ముకుని గోపాదూళితో నిండి ఉన్న నీ ముఖార విందమును మాటిమాటికి చూపుతూ మాలో విరహ తాపాన్ని రగిలిస్తున్నావు ఈ భావననే మనకి మరొక ప్రార్థనా గీతికలో కూడా తెలియచేశారు ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక సతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం సాయంకాల సమయాన గోవులను తోలుకొని వచ్చి వాటి స్థానములో కట్టివేయుటకు తన సహచరులైన గోపబాలురతో కలిసి గోధూళితో నిండిన దేహముతో గోపాలుని వేషములో దర్శనమిచ్చు బాలకృష్ణునికి నేను నిత్యము నమస్కరిస్తాను అంటారు కృష్ణా నీ పాద పద్మము ఆశ్రితుల కోర్కెలను తీర్చుతుంది బ్రహ్మదేవునితే కూడా పూజింపబడినది ఆ సృష్టికర్తచే పూజింపబడిన నీ పాద పద్మముల గురించి అల్పాయుష్కులమైన మేము వేరేగా చెప్పాలా అంతేకాదు భూమాతకు కూడా నీ పాద పద్మము అలంకారమై శోభిస్తుంది భూదేవి మనుగడకు ధర్మమే ఆధారము భూప్రపంచములో అధర్మము పెరిగి నాస్తికత్వము విజృంభించి గల దుర్మార్గులు ఈ ప్రపంచ స్థిరత్వానికే ముప్పు తెచ్చిన సమయములో భూదేవి నారాయణుని శరణుజొచ్చి ప్రార్థించింది ఆదిదేవుడు అవతరించి అధర్మమును రూపుమాపి ధర్మమును భూమిపై నెలకొల్పి భూదేవిని శాంతపరిచాడు భగవానుని పాదము భూమిపై నిలవగానే భూదేవికి రక్షణ కల్పింపబడింది కాబట్టి ధర్మమనకు సంకేతమైన భగవానుని చరణ పంకజము భూదేవికి భూషణమై సుఖశాంతులను ప్రసి ప్రసాదిస్తున్నది అని గోపికలు ప్రార్థన చేస్తున్నారు అంతేకాదు నీ పాద పద్మములు ఆపదలలో స్మరింపదగినవి నిజానికి బాగా ఆలోచిస్తే ఈ జగత్తులో సంపదలేవంటే ఆపదలే సంపదలు సంపదలే ఆపదలు అనేది క్రమంగా ప్రతివారు తెలుసుకుంటారు నిజానికి ఆపద సంపద ఏమంటే చెప్తారు విపద్విస్మరణం విష్ణు సంపన్నారాయణ స్మృతి భగవాను మరిచిపోవడమే ఆపద జ్ఞాపకము పెట్టుకోవడమే సంపద ఈ ప్రపంచంలో మనము ఎలాంటి ఆపదలలో ఉన్ననూ ఆ భగవంతుని యొక్క పాద పద్మములకు శరణాగతులము అవగానే బాధలన్నీ పోతాయి ఆనందం కలుగుతుంది కాబట్టి నీ పాదములను ధ్యానించగానే ఆ పదలలోనున్న వారి బాధలు తొలుగుతాయి అని గోపికా గీతాలలో చెప్తున్నారు అంతేకాదు శాంతిని సుఖాన్ని నీ పాద పద్మాలు ఇస్తాయి కాబట్టి అటువంటి పాద పద్మములను మా హృదయముపై ఉంచుము అని ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రార్థనలో భాగంగా పద్నాలుగవ శ్లోకం ఒక్కసారి మనం స్మరణకు తెచ్చుకుంది సురతవర్ధనం శోకనాశనం స్వరిత వేణునా సుష్చుంబితం ఇతర రాగ విస్మరణం రుణ ఇతర గోపికలు గోపిక గీతములలో అంటున్నారు యదువీరుడా నీ అధరామృతము ఎల్లరకును నీ సాంగత్యాభిలాషను వృద్ధి చేస్తుంది తాపత్రయ దుఃఖములను తొలగిస్తుంది మృదు మధుర నాద సమయమున ఆ వేణువు నీ అధరామృతములు తనివిదీరా గ్రోలుతూ ఉంటుంది దానిని ఆస్వాదించిన మానవాళికి సార్వభౌమాధికారములు మొదలగు లౌకిక వాంఛలపై కూడా మనస్సుపోదు కాబట్టి పురుషోత్తమ తీయని నీ అధర సుధనను దయతో మాకు ప్రసాదింపుము అని గోపికలు గత శ్లోకములలో చరణ పంకజ వైభవాన్ని చెప్పారు ఈ శ్లోకములో అధరామృతమును గురించి గానము చేస్తున్నారు నిజమే అమృతము అనగా చావు లేనిది అమృతము త్రాగిన వారికి చావు రాదు గోపికలు శ్రీకృష్ణుని అధరామృతాన్ని ఈ శ్లోకములో కోరుకుంటున్నారు అంటే జనన మరణ సంసారము నుండి బయటపడు తరుణోపాయాన్ని అన్వేషిస్తున్నారు భవరోగము నుండి విముక్తులు కావడానికి శ్రీకృష్ణుని అధరామృతమే ఔషధము అని తెలుసుకున్నారు పరమ పవిత్రమైనట్టి శ్రీకృష్ణుని అధరామృతమును తమ హృదయమందలి ప్రామావేశమును అనుక్షణము వృద్ధి చేస్తుంది అని వర్ధనము అంటున్నారు అయితే ఇక్కడ ఈ రెండింటినీ ఈ శ్లోకాలనే పోతనగారు భాగవతంలో మనకి అందించారు వందల నలభై తొమ్మిది వందల యాభై పద్యాలలో ఒక్కసారి వాటిని స్మరించుకుందాము భక్త కామదంబు బ్రహ్మ సేవితామండనంబు దుఃఖమర్దనంబూ భద్రకరమునైన మాయురములందు మాయూరములందూరమణ ఉపదగదే సురతవర్ధనంబు శోకాపహరణంబు స్వరిత వంశనాళ వంశనాళసంగతంబు అన్యరాగజయమునైన నీ ఆర్పు మీష ఈ రెండు పద్యములలో ఒకటి ఆయన పాద పద్మముల గురించి మరొకటి ఆయన అధరామృతముల గురించి మనకి పోతనగారు అందిస్తూ అంటున్నారు కృష్ణ నీ పాదముల జంటను బ్రహ్మదేవుడే సేవిస్తూ ఉంటాడు ఇక భక్తుల కోరికల తీరుటలో ఆశ్చర్యమేమిటి ఉంటుంది నీవు భూమిపై అవతరించుట వలన నీ పాదములు భూదేవికే అలంకారములయ్యాయి దుఃఖములను పోగొట్టి క్షేమమును కలిగించు నీ పాద పద్మములను మా వక్షస్థలముపై ఉంచి అనుగ్రహింపు నీ పెదవుల నుండి వెలువడు అధరామృతము వెదురు ముక్కలో ప్రవేశించి మనోహర వేణుగానముగా విలువడి సర్వశోకములను హరిస్తుంది అపురూపమైన కామానుభూతి వంటి అనుభూతిని రేకిస్తుంది ఇంకా మరి ఏ ఇతరమైన కోర్కెలు లేకుండా చేస్తుంది అటువంటి నీ అధరామృతమును మాకు ప్రసాదించి మా తాపమును తగ్గించుము అని గోపికలు ప్రార్థన చేస్తున్నారు